నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లుగా నా కన్నులను తెరువుము నేను భూమి మీద పరదేశినయున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము దావీదు ఏమంటున్నాడు చెప్పండి నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నాకు చూస్తున్నట్లుగా నా కన్నులు తెరువుము నా కన్నులు తెరువయ్యా నేను భూమి మీద నా హృదయము మూయబడినయ్యా నా కన్నులు తెరువబడి తెరిచి అయ్యా నేను ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రాలు మూసివేసిందయ్యా నీ సత్యాన్ని నేను గ్రహించలేకపోతున్నానయ్యా ఎన్నో ఆపతలో ఎన్నో శ్రమలలో వేదనలో ఈ రోజు నన్ను కాపాడి ఈ రోజు ఈ స్థితిలో ఉంచిన నీ ధర్మశాస్త్రములో ఉన్న సత్యాన్ని నేను గ్రహింపులు లేనివాడిగానే ఉంటున్నానయ్యా నా కన్నులు మూయబడినయ్యా ఈ రోజు ప్రభువా ప్రభువాని నేను నిన్ను పిలుస్తున్నానే కానీ నా నాలో ఆ నీతి క్రియలు కనబడట్లేదయ్యా అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ దేవుని సన్నిధిలో చూస్తున్నట్లుగా నా కన్నులు తెరువయ్యా నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు ఎన్నడూ కూడా మరుగు చేయొద్దు వాటిని బయలుపరిచయ్యా నీ ఆజ్ఞలు ఎల్లడియగు సోటునవి తెలివి లేని వారికి కూడా తెలివిని కలగచేయును నీ వాక్యములు ఎల్లడియగు సోటున తెలివి లేని వారికి తెలివిని కలగచేస్తున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకములో ఆయన ఆజ్ఞలు ఈ లోకములో సమస్త మానవులకు మనోనేత్రాలు మూయబడిన మనోనేత్రాలు వారి మనోనేత్రాలు తెరిచి ఇది జీవ మార్గము ఇది మరణ మార్గం అని ఆయన తెలియజేస్తున్నాడు మీరు ఎటు వెళతారు మీరు ఎటు నడుస్తారు మీరు ఏ మార్గంలో నిలబడతారు అని మనల్ని ఆయన అడుగుతూ ఉన్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలమును బట్టి ఆయన ఆజ్ఞలు ఎప్పటికప్పుడే మనకు అనుదినము నేను నూతన వాక్తల్యతతో మీకు నేను నా వాక్యాన్ని మీకు తెలియచేయిస్తూ ఉన్నాను అంటున్నాడు అనుదినము కూడా ఆయన వాక్తల్యముతో మనకు తెలియచేస్తూ ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడంట మన కొరకు నూతన వాక్తల్యము అనుదినము పుట్టిస్తున్నాడండి అనుదినము కూడా నూతన వాక్తల్యము మీ కొరకు నేను కలగచేస్తున్నానని విలాపులో రాయబడి కనుక దేవుడు మనకిచ్చిన వాక్యము అనుదినము నీవు నీ స్థితిని ఎరిగి నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనమైన తలంపులను సరి చేయటానికి అనుదినము నూతన వాక్తల్యము నీకు నేను తెలియచేయుస్తూ ఉన్నాను అని దేవుడు అక్కడ మన కొరకు తెలియచేస్తున్నాడంటే మరి దేవుడి సన్నిధికి వెళుతున్నాం ఎన్ని సంవత్సరాలు వెళ్ళిన స్వభావాలు మారందే దేవుడు మనకు ఏ మేలు నీకు కలగనే కలగదు కనుకనే చూడండి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి కీర్తన గ్రంథము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? ప్రతి మనుషుణ్ణి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేకుండా ఉన్నవాడు మాత్రమే ధన్యుడు. తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము
నొందినవాడు ఎంతో ధన్యుడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ఎంతో ధన్యుడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని సన్నిధిలో ఈ లోకములో మనుషులు మెప్పును కోరుకొని దేవుడి సన్నిధికి వెళ్తున్నావేమో మనుషులు మెప్పించే భక్తి తాత్పర్యంలో నీవు ఒకేల నడుస్తున్నావేమో అది అంతా కూడా వ్యర్థమే దేవుడి సన్నిధిలోనికి నీవు వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీ ప్రవర్తన అంతా కూడా చూస్తున్నాడు చూసి ఆయన మరి ఆయన సన్నిధిలో కపటము లేకుండా నిర్దోషముగా జీవించేవారు దేవుని సన్నిధిలో తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కలిగి జీవించే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన అత్యధికమైన ఆశీర్వాదాలు వారికి కలగజేస్తాడు దేవుడు చేసే పని అది ఎప్పుడైతే మనం ఆత్మలో కపటము లేకుండా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగి నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు అంటాడు మనతో మాట్లాడతాడు చూడండి రెండో దినవృత్తాంతములు ఒకటో అధ్యాయము ఏడో వాక్యాన్ని చూడండి రెండో దినవృత్తాంతములు ఒకటో అధ్యాయము సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను నీవు నా తండ్రి అయిన దావీదు యొడల బహుగా కృప చూపి ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదును అని ఆయనను అడుగమని సెలవివగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను నీవు నా తండ్రి అయిన దావీదు యెడల అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివిని నీకియ్యబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను పిమ్మట సొలొమోను గిబియోనులో నుండు ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదును దానిని అడగమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను నీవు నా తండ్రి అయిన దావీదు యెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానములను స్థిరపరచుము నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నిర్మించి ఉన్నావు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి కలిగిన వాడు ఎవడు నేను నీ జనులకు నేను ఈ జనుల మధ్య ఉండి నీ కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానము నాకు తెలివిని నాకు తెలివి దయచేయ దావీదు దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదాలు పొందాడు తన కుమారుడితో చెప్పాడు నా కుమారుడా నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిష్కపటముగా దేవుని సన్నిధిలో నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తమునొంది దేవుని సన్నిధిలో నీవు నిర్దోషిగా జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకములో నాకిచ్చిన ఘనత నీకు కూడా
కలగజేస్తాడు కనుక ఈ విషయంలో నీవు జాగర్తగా ఉండి నీ రాజ్యమును నీవు అన్ని విషయాలలో దేవుని చిత్తము నీలో జరిగే విధముగా దేవుని ప్రణాళికలు ఆయన నీలో నెరవేర్చే విధముగా నీ హృదయాన్ని కాపాడుకో అని చెప్పి దావీదు కుమారుడికి అంతగానో దేవుని ఆజ్ఞలను తెలియజేశాడు తెలియజేసినప్పుడు దావీదు సనిపోయాడు అలాగే దేవుని చిత్తాన్ని జరిగించుటకు దావీదు అప్పగించిన బాధ్యతలన్నిటిని కూడా కుమారుడు తన హృదయములో భద్రపరుచుకొని దేవుని సన్నిధిలో తన మనస్సాక్షిని శుద్ధి చేసుకొని సమయము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ రాత్రి అందే దేవుడు ఎప్పుడైతే తన మనస్సాక్షిని ఎరిగి తన పాపములకు ప్రాయశ్చిత్తము నొంది దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఎప్పుడైతే కనపడ్డాడో దేవుడు అతనితో అంటున్నాడు నీకు ఏమి కావాలి నీకు ఏమి కావాలో అడగమని దేవుడే అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు నిర్దోషమైన జీవితాన్ని ప్రభు సన్నిధిలో అడిగాడు ఆ పాపము కొరకు పశ్చాత్తాపపడ్డాడు అలాగే ప్రభు సన్నిధిలో తన్ను తాని అప్పగించుకొని దేవా నీ కార్యములు నీ జనుల ఎడల సక్కపరుచుటకు నాకు తెలివిని జ్ఞానమును దయచేయ నాకు ఇంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ రాత్రి అందే నా కుమారుడా నీకు ఏమి కావాలి అని అడగగానే దేవుడు ఆయన కోరుకున్న కోరికలు దేవునికి ఎంతో సంతోషముగా ఉన్నాయంట సంతోషముగా ఈ తన శత్రువుల ప్రాణమును అడగక ఐశ్వర్యమును అడగక అలాగే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ నాకు కావాలని అడగక దేవుని చిత్తము ఏ రీతిగా తన ప్రజలలో నెరవేర్చాలో దేవుని కార్యములు ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆ పనులు ఎలా నెరవేర్చాలో ఆ తెలివి జ్ఞానము నాకు దయచేయము దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఎంతో సంతోషించి అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ చెలవిచ్చెను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల యొక్క ప్రాణమునైనను దీర్ఘాయుష్నైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నిర్మించి నా జనులకు న్యాయము తీర్చు తగిన జ్ఞానమును తెలివిని నీవు అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడును నీకు ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్మును నేను నీకు ఇస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడికే అక్కడ ఎందుకంటే సొలొమోను చేసిన ప్రార్థనలో దేవుడు ఎంతో సంతోషించాడు చిన్న వయసులోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను సమర్పించుకొని దేవుని మాట వినటానికి తన్ను తానే సమర్పించుకొని దేవా నీవు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి జ్ఞానము కావాలి నాకు తెలివి కావాలి ఈ రెండు సలయ నీ పనులు చక్కపెట్టడానికి నీ జనుల మధ్యలో నీ కార్యములు నెరవేర్చడానికి అనేకులు జ్ఞానము లేని వారే ఈ లోకములో నశించిపోతున్నారయ్యా అలాంటి సంఖ్యలో నేను ఉండకుండా ఈరోజు నీ కార్యములను చక్కబెట్టి జ్ఞానము తెలివి నాకు దయచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయా జ్ఞానము గలవాడు తండ్రిని తల్లిని ఏం చేస్తారు చెప్పండి
సంతోషపరుస్తాడు జ్ఞానము లేని వారు తల్లిదండ్రులకు ఏం చేస్తారు చెప్పండి దుఃఖాన్ని కలగజేస్తారంట కనుక జ్ఞానం కావాలయ్యా నిన్ను సంతోషపరిచే జ్ఞానం నాకు కావాలి అని అడగగానే దేవుడు అక్కడ సంతోషించి ఇదిగో నీవు అడగనవన్నీ నేను నీకు ఇస్తున్నాను దేవుడు అన్నాడు కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్మును నేను నీకు ఇస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ ఘనతను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఈ లోకములో ఏ రాజుకు లేని ఘనత ఏ రాజులకు లేని తెలివితేటలు ఏ రాజులు కూడా అందని జ్ఞానాన్ని నేను నీకు ఆశీర్వాదముగా ఇస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి ఒకటో రాజులు చూడండి 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూద్దాం ఒకటో రాజులు 10వ చూడండి షాబాదేతపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోనునకు కలిగిన కీర్తిని గురించి విని గోడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును గ్రంథవర్ణములు విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేములోనికి వచ్చెను సొలొమోను దర్శనమును చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా అతని తనకు తోసిన దానిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను సొలొమోను ప్రతిఉత్తరము చెప్పెను రాజునకు మరుగైనది ఏదియో లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటిని బట్టి ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటి భావములను చెప్పెను షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చున్ను పీఠమును అతని ఉపచారము కనిపెట్టుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములు అతనికి గిన్నెను అందించు వారిని వారి వస్త్రములు అతనికి గిన్నెలు అందించు వారి యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను అతడు అర్పించుచున్న దహన బలులను చూసి విస్మయం నొందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకుంటిని ఉన్న దానిలో నేను సకమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా సూచి ఉన్నాను తర్వాత చదువుకుందామండి షాబాదేతపురాన్ని యెహోవా నామమును గురించిన సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించటానికి వచ్చిందంట సొలొమోనుకు కలిగిన జ్ఞానం అంత గొప్పదా ఈ భూమి మీద అందరూ చెప్పుకుంటున్నారు ఆయనకు కలిగిన జ్ఞానము ఆయన కలిగిన తెలివితేటలు ఆయన పరిసారకులు చేసే పనులు ఆయన చేసే దేవాలయము కట్టిన ఆలయము ఆయన బల్ల దగ్గర ఆయన భోజన బల్ల దగ్గర ఆయన పరిసారకులు భోజనము చేసే ఆ బల్ల దగ్గర వారు ధరించుకున్న వస్త్రాలు వారు ధరించుకున్న వినయ విధేయతలు అక్కడున్న పరివారము వారు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా
ఆమె చూసినప్పుడు నేను వినినది కొద్దియే. నీ నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదే విధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి. మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా అప్పటికే నేను ఒక అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నా ఇక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు, 2-3 రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకు దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా, ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను. అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట. అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే 3 అయింది. తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయం అయినప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను. అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. కండ్రిక అండి అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు.
అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను నాకేం అర్థం కావట్లేదు అని అంటే బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా ఏడు ఆదివారాలు వచ్చావు అనుకో నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు సరేనండి ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే పది గంటలకు రా బాబు అన్నారు సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఆదివారం పది గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు ఉనికి దడదడగా ఉండేది కరెక్టుగా ఓ పది ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికి ఒళ్ళంతా బరువు అయిపోయేది అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి ఆటో ఎక్కాను వచ్చాను వచ్చిన తర్వాత అయ్యగారు అప్పటికే ఇక్కడ కూర్చొని ఉన్నారు సరే అందరూ కూర్చున్నారు మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు సరే అక్కడ కూర్చోండి అన్నారు ఆరాధన అంతా అయిపోయింది తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు అవునంటే ప్రార్థన చేశారు చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది నువ్వు ఏడు వారాలు రా ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు నీకు మార్పు తెలిసిద్ది అన్నారు అదేవిధంగానే మూడో వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం చక్కగా గెడ్డం గిడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళినప్పుడైనా బయటికి వెళ్ళటం ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.